కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా ఉందని తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు అన్నారు. బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపారని ఆరోపించారు. వ్యాపార రంగాన్ని పూర్తిగా విస్మరించారని, మధ్య తరగతి వారికి వేతనదారులకు పూర్తిగా అన్యాయం చేసేలా బడ్జెట్ను రూపొందించారన్నారు. రైల్వే జోన్ కదా, పోలవరం ప్రాజెక్టు కూడా ప్రస్తావన లేకుండా నిర్మలమ్మ పద్దు ఉండటం రామ్మల్లిక్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెట్టిందో ఇదేమాత్రం కూడా ఆశాజనకంగా లేని బడ్జెట్. మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాల గురించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావన లేదు. వేతనదారులకైతే పూర్తిగా మొండిచేయి చూపించిన బడ్జెట్ ఇది. ముఖ్యంగా రైతాంగం గురించి కానీ రైతుల గురించి కానీ బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావన లేకపోవడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. మరి మన రాష్ట్రానికి వచ్చేయారు కల్లా మన రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఎక్కడ కూడా కేటాయించినట్టుగైతే మాత్రం ఈ బడ్జెట్లో ఒక పైసా కేటాయించినట్టయితే కనబడట్లేదు. పోలవరానికి రావాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. మన భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. మరి అదేవిధంగా ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాని గురించి కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావన లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, మీకు ప్రత్యేక హోదాని సాధించి పెడతా అని చెప్పిన వ్యక్తి ఈరోజు 22 మంది ఎంపీలు లోక్సభలో, 6 ఎంపీలు మరి రాజ్యసభలో, మొత్తం కలుపుకుంటే 28 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రాష్ట్రానికి సాధించింది ఏముంది? శూన్యం. పోనీ ఈ రాష్ట్రం గురించి మీరు ఎప్పుడైనా పోరాడారా అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇప్పటికి ఇది 4వ బడ్జెట్, 2వసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. మీరు అధికారంలోకి వచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 4వ బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకి మీరు సాధించింది ఏంటి? రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులు ఏంటి అంటే చెప్పదగడానికి ఒక్క పైసా లేదు. అలాంటి మీరు ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మరి ఏమని సమాధానం చెప్తారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఏమాత్రం కూడా దేశ ప్రజల యొక్క ఆశలకి అనుగుణంగా ఈ బడ్జెట్ లేదు. తీవ్రమైన నిరాశను కలిగించిన ఈ బడ్జెట్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను.